హాలీవుడ్ సినిమాల్లో ప్రభంజనం ది ఓమన్, ది ఎగ్జార్సిస్ట్, అలాగే ఈవిల్ డెడ్ లాంటి జుగుప్సాకరమైన సినిమాల కొదవే లేదు. సాఫ్ట్ దయ్యాలు, స్మార్ట్ దయ్యాలు, సొఫెస్టికేటెడ్ దయ్యాలు, సౌండ్ చేసే దయ్యాలు, ఇలా హాలీవుడ్లో దయ్యాల సెగ్మెంట్స్ విడివిడిగా ఎన్నో సినిమాలు. అమెరికన్ మూవీసే కాదు, అమెరికా వాళ్ళ కూడా దయ్యాల పట్ల నమ్మకం ఎంతో ఎక్కువ. అబ్రహాం లింకన్ శ్వేత సౌధంలో ఇప్పటికీ దయ్యం రూపంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతారు. పిల్ల దయ్యాలు ఇంత హై పిచ్లో ఎందుకు అర్పిస్తాయో అర్థం కాదు. వెల్, మన దగ్గర బ్రహ్మరాక్షసుడు పొజిషన్ లాగే అమెరికన్లలో వాంపైర్స్ అన్న పొజిషన్ ఒకటి ఉంటుంది. అలాగే డ్రాకులా కూడా చాలా ఫేమస్. డ్రాకులా అందమైన స్త్రీల రక్తం పీల్చి తనను తాను నిత్య యవ్వనుడుగా ఉంచుకుంటాడు. డ్రాకులా పట్ల స్త్రీలు చాలా ఈజీగా సమ్మోహితులవుతారు అని ఎన్నో హిట్ హాలీవుడ్ మూవీస్లో కథలు కథలుగా చూపించారు. అమెరికన్లలో 140% మంది దయ్యాల పట్ల నమ్మకం ఉంది. అమెరికన్ టీన్స్లో అయితే మరీ ఎక్కువ. పూజా బోర్డ్, బ్లడీ మేరీ, టారెట్ కార్డ్స్ పేరుతో నిత్యం ఏదో రకంగా దయ్యంతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ సూపర్ న్యాచురల్ వరల్డ్లో మేము కూడా ఒక భాగం అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. పెగానీస్, వికాస్, సాటనిజం ఇవే కాకుండా హాలోయిన్ వీక్, ట్రాన్స్లవేనియా, రొమానియాలో డ్రాకులా ఫోర్ట్లో రాత్రి హాలోయిన్ నైట్ జరుపుకుంటే ఆ సంబడమే వేరన్నది సాంప్రదాయంగా మారిపోయింది. యాన్షియన్ సొసైటీ ఆఫ్ వ్యాంపైర్స్, నిజమైన డ్రాకులాకి తనను తాను డ్రాకులాగా భావించే మనిషికి మధ్య చాలా తేడా ఉందని చెప్తారు. డ్రాకులా నిత్య యవ్వనుడు, కానీ తనను తాను డ్రాకులాగా భావించేవాడు మాత్రం మతిభ్రమించినవాడు. పవిత్ర గ్రంథమైన బైబుల్లో దయ్యం గురించి ఎక్కడా ప్రస్తావింపబడలేదు, కానీ రక్తము దానికి శక్తి ఉంటుందని మాత్రం చాలా చోట్ల చెప్పారు. From the empty life you inherited from your ancestors. And the ransom he paid was not mere gold or silver. It was the precious blood of Christ, the sinless, spotless Lamb of God. దేవుడు ఉన్నాడంటే దయ్యం కూడా ఉంది. Paranormal science. వర్జీనియాలో ఒక paranormal lab కూడా ఉంది. The natural history of ghosts. Roger Clark అనే వ్యక్తి దయ్యాలు 9 రకాలని విడదీసి చెప్పాడు. అందులో elementals, పోల్టరగిస్, హిస్టారికల్ ఘోస్, మెంటల్ ఇంప్రింట్, మేనిఫెస్టేషన్స్, డెత్ సర్వైవల్ ఘోస్, అపార్చియస్, టైమ్ స్లిప్స్, ఘోస్ ఆఫ్ ద లివింగ్ అండ్ హాంటెడ్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఒక ప్రాజెక్ట్ చేపట్టింది, పెన్ ప్రాజెక్ట్. వాళ్ళ ప్రకారం అమెరికన్ దయ్యాలు కేవలం భయపెట్టడానికి మాత్రమే ఉంటాయి, కానీ ఆసియా దేశాల్లో దయ్యాలను సహాయం అడగచ్చని కూడా చెబుతారు. ప్రయాణాల్లో కానీ, గర్భిణీ స్త్రీలు ప్రసవించే సమయంలో కానీ వాళ్ళని ప్రార్థిస్తే సాయం చేస్తారని నమ్ముతారు. చైనా, మలేసియా, తైవాన్, సింగపూర్ ఈ దేశాల్లో హంగ్రీ గోస్ట్ ఫెస్టివల్ జరుపుకుంటారు. ఆ సమయంలో ప్రజలు చాలా అప్రమత్తతను పాటిస్తారు. ఈవెన్ ఈత కొట్టడానికి కూడా వెళ్ళరు, మునిగి చనిపోతామని భయం. వెస్టర్న్ రిలీజియస్ కంట్రీ ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ, శక్తి ఒకటే, పవిత్రత దానికే ఆపాదించబడింది అని నమ్ముతారు. సో దయ్యం మనిషి యొక్క ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అన్న నమ్మకం ఒకటి ఉంది. చైనీయుల నమ్మకం ప్రకారం మనిషి చనిపోయాక అతడి ఆత్మ 3 రకాలుగా విభజించబడుతుంది, ఇన్ అండ్ యాంగ్, ఒరిజినల్గా హున్ అండ్ పో. ఒకటి సమాధిని అంటిపెట్టుకొని ఉంటే, రెండవది తన ఆత్మ యొక్క తదుపరి దశ ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్తే, మూడవది సమాధి పలకను అంటిపెట్టుకొని ఉంటుందని నమ్ముతారు. ఎన్నో దేశాలు, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో నమ్మకాలు, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉందాం. లెట్ అస్ మీట్ ఇన్ 1 more episode. Please watch, like, share and subscribe CBC9.news.